హాయ్ హలో నమస్తే, అస్సలాం అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు 5 మినిట్స్లో చాలా స్పీడ్గా అయిపోయే కర్రీ చూపించడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. అందుకు వంకాయ తీసుకున్నాను. వంకాయ వచ్చేసి గుత్తి వంకాయలును ఇవి రెండు తీసుకున్నాను. ఎలా అంటే మామూలు వంకాయలే ఎక్కువ తీసుకున్నానండి. ఒక 1/4 కేజీ మామూలు వంకాయలు అనుకోండి, 1/4 కేజీలో సగం అంటే ఒక 100 గ్రాములంతా ఈ గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఇవి రెండు కలిపి బఠానీ వేసి కర్రీ చేస్తారు మా అత్తమ్మ. చాలా సూపర్గా ఉంటుంది, చాలా స్పీడ్గా చేసేస్తారండి. మీరు ఇంతేనా, ఇంత టేస్టీగా ఉందా అంటారు వీడియో చూస్తే. మరి స్టార్ట్ చేసేద్దాం, మా అత్తమ్మని పిలుస్తాను. అయితే దీనికి కావాల్సినవి చెప్పాను కదా, ఒక ఆనియన్ను పెద్ద సైజు, బఠానీ, ఒక పచ్చిమిర్చి. నేను ఈ బఠానీ వాష్ చేసుకున్నానండి, ఎందుకంటే దీంట్లో రంగులు అవి వేస్తారు కదా, మనం బాగా వాష్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నీళ్ళలో పెట్టేసి అయినంత వరకు రంగు పోయింది, ఇంకా ఉందండి. వీలైనంత వరకు బఠానీ, మనకి బఠానీ కాయలు ఉంటాయి కదండి, అలా దొరికితే తెచ్చుకోండి. నాకైతే ఈసారి దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఉల్లిపాయలండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేశారు. ఐదు నిమిషాలు అయిపోతుంది ఊర్పున. ఇంకోటి బఠానీ లేకపోతే కాదే ఇదిగోండి వంకాయలండి, బఠానీ లేకుండా వంకాయ వేస్తున్నాయి. 5 నిమిషాల్లో మగ్గిపోతుంది సార్. చాలా స్పీడ్గా అండి, మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చినా లేదంటే బయటకు వెళ్ళొచ్చినా టైర్డ్ అయిపోవచ్చినా స్పీడ్గా అయిపోవాలంటే ఈ స్టైల్లో చేసుకోండి. చాలా స్పీడ్గా అయిపోయింది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో టమాటా అవన్నీ ఏం అవసరం లేదండి, ఉప్పివి మనకి దాంతోనే టేస్ట్ వచ్చేసింది బఠానీతోనే. ఊరుకునే ఉప్పు కారం వేసి వండుతున్నాను, ఏమి ఇంకా ఏమి. ఇవాళ రేపు చాట్ మసాలాలు అవి చేస్తున్నారు కదండి, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు బాగా కలిపేశాను, 5 నిమిషాల్లో అయిపోతుందండి కూర. ఇది ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తారండి. ఇప్పుడు విజిల్ పెట్టేయడమే. తొందరగా కావాలంటే ఇలా పెట్టేసుకోండి. ఎన్ని విజిల్స్? 2 సార్లు అండి. 2 విజిల్స్ చాలంటండి. విజిల్స్ 2 వచ్చిన తర్వాత చూద్దాం. చూద్దాం. విజిల్ వచ్చేలేపు నేను వాటర్ మెలన్ కట్ చేశానండి, కేక్ లాగా కట్ చేసేద్దామని రౌండ్గా చేశాను. ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చాను, ఎలా యూస్ చేస్తున్నాడో చూద్దరు కనపదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, దాన్ని కార్ స్టీరింగ్ లాగా యూస్ చేస్తున్నాడు మా బాబు. నేనేమో తనకి టోపీ లాగా అని చెప్పేసి యూస్ చేద్దామని వచ్చాను, తన ఏంటి తన క్రియేటివిటీతో కార్ స్టీరింగ్ లాగా యూస్ చేస్తున్నాడు. పిల్లల క్రియేటివిటీ ఇలా ఉంటుందండి. సరదాగా నేను అలా రౌండ్గా కట్ చేశాను, ఇలా ఉంది మా అబ్బాయి పని. అదండి, ఇంకా సమ్మర్ అని చెప్పేసి మేము వాటర్ మెలోన్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాం, మీరు కూడా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ ఉన్న లిక్విడ్ కంటెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు రోహిణి కర్రీ వచ్చేసింది కదండి, కొంచెం సమ్మర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. 700 సబ్స్క్రైబర్స్ అయినాయి అండి నాకు, చాలా థ్యాంక్స్ అండి. నేను కేక్కి బదులుగా ఇలా వాటర్ మెలోన్ కట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. థౌజండ్ సబ్స్క్రైబర్స్కి త్వరగా తీసుకెళ్తారని నేను హోప్స్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి తీసి చూద్దామండి, 2 విజిల్స్ వచ్చినాయి కదా. ప్రెషర్ స్టవ్ ఆన్ చేద్దాం. కొంచెం లైట్గా వాటర్ ఉంది చూసారా, ఇది డ్రై అయిపోయే వరకు పెడితే సరిపోయిందండి.
ఇది వాటర్ డ్రై అయిన తర్వాత కర్రీ సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది, సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీ అయిన బఠానీ వంకాయ కర్రీ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మిస్ చేయకుండా. మీరు కూడా ట్రై చేసి ఎంతో ఈజీ అయిన వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన వంకాయ బఠానీ కర్రీ. చాలా స్పీడ్గా విత్ ఇన్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.